సచిన్ టెండూల్కర్ పరిచయమక్కర్లేని పేరు. రెండున్నర దశాబ్దాల పాటు భారత క్రికెట్కు కర్త, కర్మ, క్రియగా మారిన ఈ క్రికెట్ దేవుడి ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. సచిన్ ఆడుతున్న సమయంలో అతడు బ్యాటింగ్కు క్రీజులోకి వస్తుంటే స్టేడియంలో ఉన్న అభిమానులంతా సచిన్, సచిన్ అని అరిచేవారు. ఇక 4-6 కొడితే ఆ హంగామా మామూలుగా ఉండేది కాదు. అయితే సచిన్ క్రికెట్ నుంచి తప్పుకొని 10 ఏళ్ళు కావస్తుంది. 2013లో సచిన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. సచిన్ క్రికెట్కు గుడ్ బై చెప్పినా ఇప్పటికీ అతడు ఎక్కడ కనిపించినా సచిన్, సచిన్ అనే నామస్మరణం మారుమ్రోగుతూనే ఉంటుంది. తాజాగా సచిన్ ఓ విమానంలో ముంబైకి వస్తుండగా అక్కడ ప్రయాణికులంతా అతన్ని చూడగానే ఉబ్బితబ్బి భయపోయారు. టెండూల్కర్ కనపడగానే సచిన్, సచిన్ అని అరవడం మొదలుపెట్టారు. ఎందుకు సంబంధించిన వీడియోను అదే విమానంలో ఉన్న ఓ నెటిజన్ ట్విట్టర్లో షేర్ చేశాడు. వీడియోను షేర్ చేస్తూ సదరు నెటిజన్, ఇది ఇప్పుడే నేను ప్రయాణిస్తున్న ఫ్లైట్లో జరిగింది. ఆన్ ది ఫీల్డ్ అయినా ఆఫ్ ది ఫీల్డ్ అయినా సచిన్, సచిన్ అని నినాదాలు ఎప్పటికీ మారు. అవి మా హృదయంలో ఎప్పటికీ నిలిచే ఉంటాయి అని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్కు సచిన్ స్పందించాడు. సదరు నెటిజన్ షేర్ చేసిన పోస్ట్ను పంచుకుంటూ, థ్యాంక్ యూ, ఇది నాకు నేను క్రికెట్ ఆడినప్పుడు బ్యాటింగ్కు వచ్చిన రోజులను గుర్తు చేసింది. అయితే సీట్ బెల్ట్ రూల్ వల్ల నేను లేచి నిలబడలేకపోయాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ, అందరికీ హాయ్ అని ట్వీట్ చేశాడు. సచిన్ స్పందనపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ, వన్స్ ఎ లెజెండ్ ఆల్వేస్ లెజెండ్, లెజెండ్ లార్జర్ దెన్ లైఫ్, గాడ్ ఫర్ ఏ రీజన్, సార్ మీరు ఎక్కడ కనపడ్డా మాది ఇదే ఫీలింగ్, అది మా నర నరాల్లో ఇంకిపోయింది. ఇన్నాళ్ళుగా మీరు ఇచ్చిన స్ఫూర్తి, ఆట పట్ల మీకున్న ప్యాషన్, మీతో మాకు ఉండే ఎమోషన్ మా నుంచి విడదీయలేనివి. ఇది ఎప్పటికీ మారదు. సచిన్, సచిన్ అనేది మా జీవితాల్లోని ఓ భాగం అని భావోద్వేగంగా స్పందించాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.